డాన్సెస్ మామూలుగా మన వాళ్ళు చాలా బాగా డాన్స్ చేస్తారు. షూటింగ్ అయిపోగానే అద్భుతమైన రీల్స్ అవి చాలా ఫేమస్ బయట. మళ్ళీ ఈ రీల్స్ కి అద్భుతమైన కౌంటర్లు మీమ్స్ కూడా పడుతూ ఉంటాయి. సో ఈ రోజు అందులోంచి కొన్ని స్పెషల్ పర్ఫార్మెన్సెస్ మీ ముందు తీసుకొద్దాం అనుకుంటున్నాను. అందులో ముందుగా అందరికంటే చాలా అమాయకుడైన మా మణికంఠతో మొదలెడతాను. వాటర్ అన్నా వస్తు మణికంఠ గారి అద్భుతమైన పర్ఫార్మెన్స్ పెద్ద తెర మీద చూడబోతున్నాం. నైనిక చర్వరి రెండు రెండమ్మ డైరెక్షన్ యారు జిత్తు మాస్టర్ జిత్తు మాస్టర్ జిత్తు మాస్టర్ మీరు రండి మాస్టర్ సార్ మామూలుగా పెర్ఫార్మెన్స్ అయిపోగానే జడ్జెస్ జిత్తు మాస్టర్ పిల్లగా అని వస్తారు కదా ఇప్పుడేంటి సార్ దొరికిపోయినట్టు వచ్చారు దొరికిపోయింది కదా చెప్పండి ఆ ఐడియా ఎవరిది నమ్దే నమ్దే లేదు ఇక్కడ ఇంకోటి ఉంది ముద్దు పెట్టిన తర్వాత అంతా అయిపోయిందా సార్ సార్ వన్ మోర్ సార్ అసలు ఎవరు స్కూల్ అక్కడ నేనైతే 10 మోర్ అడిగే ఉండు 10 మోర్ అడిగే ఉండు నాకు చెప్పకుండా తీసాడు మేడం ఇవన్నీ నేను వెనకాల నుంచి ఇంకో వీడియో ఉందా తీసి పెట్టనా బయట ఆ వీడియో వద్దు సార్ నువ్వు కంఫర్టబుల్ మిగతా వాళ్ళందరూ చూపిస్తే నువ్వు కంఫర్టబుల్ అంతే కదా అదే సార్ నెక్స్ట్ టైం రీల్స్ ఇంకా బాగుంటాయి నా నా ప్రసాద్ అబ్బా అబ్బా అయ్య బాబాయ్ రాజా సినిమాలో వెంకటేష్ గారి లాగా లల్లల్లా అంటాడు వీడియో ప్లీజ్ అభిమాస్టర్ నీళ్ళ నుంచి బయటకు వచ్చాడా అభిమాస్టర్ ఇదంతా ఐడియా ఎవరిది రారా నా వీర అయితే నైని కదా అయ్యే నిజం చెప్పి అడిగావు అడిగావు ఈ అద్భుతాన్ని కళాఖండాన్ని చూసిన తర్వాత మీ స్పందన ఏంటి సార్ గురుగారు గురుగారు అంటూ వెరీ గుడ్ అన్న ఇలాగే వారం వారం ఇక్కడ ఒక పర్ఫార్మెన్స్ బయటికి వెళ్ళి ఒక 10 రీల్స్ నిండుగా లైక్స్ కమెంట్స్ తో ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మా నెక్స్ట్ ఈసారి క్వీన్ సైడ్ వెళ్దాం. హియర్ వి గో నెక్స్ట్ వీడియో జల జల జలపాతం నువ్వు సెల సెల ఏరుని నేను సెల సెల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బే మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవడికి నష్టం చలి 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 గాలి విను చిరు 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 అలనే నేను నేనేమంటానంటే ఆకలి వేసిన వాడు అమ్మ అని ఒక రకంగా అంటాడు ఎదురు దెబ్బ తగిలిన వాడు అమ్మ అని ఒక రకంగా అంటాడు వీళ్ళైతే డైరెక్ట్ లొకేషన్ కూడా సెలెక్ట్ చేసుకున్నారు. అవును ఇది ఎప్పుడు జరిగినది మైక్ ఇవ్వండి ఆవిడకి అక్కడ కోరియోగ్రాఫర్ డైరెక్టర్ డాన్సర్ కార్తిక్ 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 ఓ సారీ కార్తిక్ పేరు ఎందుకు వచ్చింది రితిక్ రితిక్ ఐ వాంట్ టు టాక్ టు దెం రైట్ వెయిట్ వెయిట్ కార్తిక్ అంటే కార్తిక్ తో చేద్దాం అనుకున్నారా సాంగ్ లేదు లేదు మరి కార్తిక్ ఎందుకు వచ్చాడు రితిక్ కార్తిక్ ఈజీలీ అవైలబుల్ నేమ్ ఈజీలీ అవైలబుల్
వెరీ గుడ్ అమ్మా, గుడ్ జాబ్, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో. ఓకే, ఇంక దీనికి మించి ఇంకా, ఎందుకంటే మిగతా సీక్రెట్స్ తర్వాత భాగం తర్వాత ఉంటుంది. ఓకే, లాస్ట్ వీడియో, హియర్ వి గో. నువ్వు అంటే నాకు అది మా అదృష్టం దేవమ్మా. ఓహో, చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. Don't leave this fellow. Give him to the cop. Give him to the cop. Enaka Ankita maatadu. Call the cops. Guru garu nunchando sari. Revant master sir. Anta ayine. Unnine bola. Kya bola? Reel karne ko. మీరందరు మాస్టర్లు, కంటెస్టెంట్లు, మీరంతా ఏం చేస్తున్నారు? ఆయనకి మైక్ ఇచ్చి స్టేజ్ కి పంపిండో సరి. నానా క్యా హువా? రేవంత్ సార్ కేమ్ టు మీ అండ్ సెడ్ తృప్తి కో కాల్ కరో ఆర్ ఉస్కో బోలో కి రీల్ బనానే కో. తో తృప్తి నే బోలా హా ఓకే ఓకే బనాతే ఆ జాతా. నైట్ 2 o'clock, ఆఫ్టర్ 2 o'clock కూడా రీల్స్ చేస్తాడు. ఆ తృప్తి దగ్గరకు వచ్చి ఎప్పుడు చేసిండ్రో ఏమో. అంకిత వచ్చి స్టేటస్ వేసి హాహా అన్నవి వెళ్ళి చూడు ఎలా చేశారో అన్నది. ఎవరికి పంపించింది? ఆమె స్టేటస్ లో పెట్టి. ఆమె స్టేటస్ నువ్వెందు చూసావు? ఇక్కడతో నాకు మొత్తం క్లారిటీలు వచ్చాయి. పోను పోను మీ ఎపిసోడ్ లో ఉంటదరా మీకు మొత్తం ఇష్కసి పాయా మీకు. ఇప్పుడురా మీరెళ్ళి వాళ్ళని రీల్ చేద్దామని అడిగి చూడండి. దాని తర్వాత రియాక్షన్లు చాలా అద్భుతంగా ఉంటాయి. D13 కింగ్స్ వర్సెస్ క్వీన్స్. వీకెండ్ అంటే ఎంత జాయ్ఫుల్ గా ఉంటామో వెడ్నెస్డేని కూడా అంతే జాయ్ఫుల్ గా చేసింది మన డి. ఇంకెందుకు ఆలస్యం? మరో జాయ్ఫుల్ ఎపిసోడ్ మీకోసం సిద్ధంగా ఉంది. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ మై లవ్లీ జడ్జెస్. కలల కోసం కలలు కనేవాళ్ళుంటారు, ప్రేయసి కోసం కలలు కనేవాళ్ళుంటారు, భవిష్యత్తు కోసం కలలు కనేవాళ్ళుంటారు. కానీ మీరెప్పుడైనా పీడ కలల్ని చూసారా? డోంట్ గో అవే, జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ మై లవ్లీ టీమ్ లీడర్స్. కళ్ళు బాగున్నాయి, ముక్కు బాగుంది, చెవులు బాగుంది, మొహం ఒక్కడ బాగుంటే మనం వేరే లెవెల్ అన్నా. రే ఆరు తర్వాత ఏడు రా, నా తర్వాత ఎవరు రా? అన్నా ఏడేంటన్నా, 12 తర్వాత కూడా నువ్వే కదన్నా. ఏ మా అన్న గురించి ఏమనుకున్నా? అన్న ఒక వ్యసనం, ఒక్కసారి పట్టుకుంటే వదలలేం అన్నని. అన్నని తమిళనాడులో తలైవ అంటారు తెలుసా? ఇక్కడేంటి తలుపు తీవ అంటారా? అన్న చెన్నైలో ఎంత మందికి రక్తదానం చేశాడో తెలుసా? హైదరాబాద్ లో ఎంత మంది రక్తం తాగాడో తెలుసా? ఏ రుణారా, ఈ తలైవా ఎవరికి వలకడు, ఎవరికి వంగడు, కాకెందుకన్నా ఈ మింగుడు అన్నా చెప్పనా? అతిగా ఆశపడే మగాడు అతిగా ఆశపడాడు సుఖపడిన చరిత్రలో లేదు. దీన్ని బట్టి ఇంకేమర్థమైంది? చరిత్రలో నీకంటే ఎవడు ఎక్కువ సుఖపడలేదని అర్థమైంది. హలో, మనం తమిళలో డబుల్ యాక్షన్ సినిమా చేస్తున్నాం, అలా పిలిస్తే మన హీరోయిన్ కావాలి. ఎవరు 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 పిలవాలి సార్? అదే అండి, ఇలా వచ్చి అలా వెళ్తారు హాల్ని వాళ్ళ, అలా చెప్పచ్చుగా మరి. లెట్స్ వెల్కమ్ అవర్ టూ బ్యూటిఫుల్ లేడీస్. నుంచి మీరు ఎలా చెప్తే మేము అలా చేయడం, అక్కడ సోఫాలో కూర్చోడం ఇవన్నీ కుదరవు. ఏంటి మానేస్తున్నారా? ఎవరిని పెడుతున్నారు? ఈ రోజు నుంచి మేము వీప్ మీద ఉంటాం. అమ్మమ్మ వీప్ మీద కదమ్మా, ఊప్ మీద ఉంటాం. ఇంతకి ఏంటి వాళ్ళ కథ? మొదలా పెట్టుకుని ఉన్నారు. అదే మాట్లాడుతున్నావు మరి? సార్ తమిళ్ లో హీరోగా చేస్తున్నారు డబుల్ యాక్షన్, ఇద్దరు అందమైన హీరోయిన్లు కావాలంట. మీకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారు? ఇద్దరు కంపెనీస్. నువ్వే ఏంటక్క? ఇంతకి ఎవరితో సినిమా తీస్తున్నారు? అన్న శంకర్ తో చేస్తున్నాడు నెక్స్ట్. ఏంటి మన పాండప శంకర్ డబ్బా అమ్మేస్తున్నాడా? ఏంటి అన్న కరెక్ట్ గానే చెప్పాడుగా. అయినా అది కాదు, మీరు సినిమాలో హీరోగా నటిస్తున్నారా? అసలు అద్దంలో ఎప్పుడైనా మొహం చూసుకున్నారా? ఆ సినిమా ఎవడైనా చూస్తాడా? ఏమండి మిమ్మల్ని పెట్టిన తర్వాత షోనే చూస్తున్నారు, మమ్మల్ని పెడితే సినిమా చూడరా అండి? కాళ్ళు వస్తే అవి పోయాయి మీరు కాదు.
ఎరా ఎలా ఉంది ఇంటర్ బాగుందన్నా నిజంగా బాగుందన్నా అమ్మ తోడు బాగుందన్నా